కాబుల్టెన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సీట్లలో ఈసారి సమూలంగా మార్పులు చేయడానికి సిద్ధమైంది. సిట్టింగుల స్థానాలపై వైసీపీ అధిష్టానం చేయించిన సర్వేలో పలువురిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలను సీఎం జగన్ స్వయంగా హెచ్చరిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో వ్యతిరేకత కనిపిస్తున్న చోట్ల సిట్టింగులను మార్చేయాలని వైఎస్ జగన్ డిసైడ్ అయ్యారు. దీని ప్రకారం పిఠాపురం నుంచి వంగా గీత, జగ్గంపేట నుంచి తోట రాజనరసింహ, అనపర్తి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ నుంచి పితాని సత్యనారాయణ, మండపేట నుంచి తోట త్రిమూర్తులు, కొత్తపేట నుంచి చిల్లా జగ్గిరెడ్డి, ముమ్మిడివరం నుంచి పొన్నాడ వెంకట సతీష్, రాజోరు నుంచి రాపాక వరప్రసాద్, రామచంద్రపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ లేదంటే ఆయన కుమారుడు పిల్లి సూర్యప్రకాష్, పి గన్నవరం నుంచి మోకా రమాదేవి, సతిబాబు లేదంటే విప్పర్తి వేణుగోపాల్ ఖరారు చేశారని తెలిసిందే. అమలాపురం బరిలో మంత్రి పినిపై విశ్వరూపు కుమారుడు పినిపే శ్రీకాంత్ పేరు దాదాపు ఫైనల్ అయిపోయిందని చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ తమ నిర్ణయాలను లేదంటే సభ్యుల ఖరారులను మార్చనున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం కొన్ని నిర్ణయాలు తీసుకొని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రాజేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజేష్ చెప్పండి. జమీమా, వైసీపీకి సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 11 మందిని అభ్యర్థులను కూడా వాళ్ళ సిట్టింగ్ ప్లేస్లను మార్చడం జరిగింది. ప్రధానంగా ఈ 11 మందికి సంబంధించి కూడా మంత్రుల లిస్టు కూడా ఉందని చెప్పుకోవచ్చు. మొదటి విడతలో కూడా అటు ఆదిమలపు సురేష్ కావచ్చు, మంత్రి విడదల రజనీ కావచ్చు, అలాగే మేరు నాగార్జున కూడా మార్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే సెకండ్ లిస్టులో కూడా మరికొంతమంది మంత్రులు కూడా పేర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో చూసుకున్నట్టయితే ఇటు దాడిశెట్టి రాజా కావచ్చు, అలాగే గుడివాడ అమర్నాథ్, అలాగే అంబట రాంబాబు, ఉషశ్రీ చరణ్ను కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలకు సంబంధించి కూడా నిన్నటి నుంచి వరుసగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్యేలు అయితే భేటీ అవుతున్నారు. ప్రధానంగా నిన్న సాయంత్రం చాలామంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే మరికొంతమంది ఎమ్మెల్యేలు అలాగే మంత్రి గుమ్మనూరు జయరామ్తో పాటు రాజోల ఎమ్మెల్యే రాపక వరప్రసాద్ అలాగే మదనపల్లి ఎమ్మెల్యే కూడా సీఎం జగన్తో భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే గుంటూరు జిల్లాకు సంబంధించి కిల్లారి రోసిని కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఉమ్మడి ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మంత్రి వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రామచంద్రపురం నుంచి ఉన్న మంత్రిని కూడా రాజమండ్రి రూరల్గా కూడా పంపించేందుకు కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా కృష్ణా జిల్లాకు సంబంధించి ఇప్పటికే తిరువూరు కావచ్చు, అవనిగడ్డ, పెడన నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థులు కూడా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పెడన నుంచి మంత్రిగా ఉన్న జోగి రమేష్ని మైలవరం కానీ లేదంటే విజయవాడ ఎంపీగా కానీ పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లా రాజకీయాలకు సంబంధించి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు సంబంధించి విజయవాడ వెస్ట్ నుంచి కూడా ఆయన ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అక్కడ బీసీకి కానీ అలాగే ముస్లింలకు సంబంధించి కానీ టిక్కెట్ ఇచ్చేసి విజయవాడ సెంట్రల్కి వెల్లంపల్లి శ్రీనివాసను పంపించే ఆలోచనలు కూడా అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా సంబంధించి అయితే ఇప్పటివరకు కూడా పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అలాగే నేను సాయంత్రం వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా సజ్జలతో భేటీ అవ్వడం జరిగింది. అలాగే మేయర్ విజయవాడ మేయర్గా ఉన్న భాగ్యలక్ష్మి, ఆమె బీసీ అభ్యర్థి ఇస్తే ఆమె పేరు కూడా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అంతేకాకుండా ముస్లింకి సంబంధించిన కూడా మరొక పేరు అయితే రసూల్ ఖాన్ అని, విద్యా సంస్థలకు సంబంధించిన చైర్మన్ పేరు అయితే కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు అయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజోలు సీటుకు సంబంధించి కూడా
రాపాక వరప్రసాద్ని కాకుండా వేరే అభ్యర్థికి అక్కడ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే రాజోలు ఎమ్మెల్యే కూడా రాపాక వరప్రసాద్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వడం జరిగింది. ఇక పి గన్నవరం సీటుకు సంబంధించి కూడా కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రతిపాటుకు సంబంధించి కూడా పర్వతనేని జానకి చౌదరి పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్గా ఎంపీగా ఉన్న వంగ గీత పేర్లు కూడా వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అయితే మరి కొన్ని పేర్లు అయితే రామచంద్రపురం సంబంధించి కూడా మంత్రి వేణుగోపాల్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కూడా అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా మార్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ అయితే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక మండపేట నుంచి తోట త్రిమూర్తుల పేరు అయితే వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొత్తపేట నుంచి చీర్ల జగ్గిరెడ్డి, మమ్మిడివరం నుంచి కూడా పొన్నాడ వెంకట సతీష్ పేర్లు కూడా అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. పి గన్నవరంకి సంబంధించి కూడా మోకా రామాదేవి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం కూడా మా సెకండ్ లిస్ట్ కూడా ఇవాళ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెలాఖరులోపు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి దాని తర్వాత నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే సన్నాహంగా అయితే సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మరికొన్ని కొంతమంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజేష్.